బాయిదారి రాక్షసి ఇలా కొంప ముంచుతుందనుకోలేదు. ఇంటి ముందు పడుంటుందిలే అని ఊరుకుంటే ఇంటికే చిచ్చు పెట్టింది. అల్లుడు ఎక్కడున్నాడో ఏమో, అది పోలీసుల దగ్గర నోరు విప్పిందో లేదో. స్వప్న ఆదిత్యను కిడ్నాప్ చేయడం ఏంటి? స్వప్న అడ్డు తొలగించుకోవాలని మధుర ఇదంతా చేస్తుందేమో. స్వప్నని ఆ పోలీసుల బారి నుంచి ఎలా కాపాడుకోవాలి? వచ్చారా? అల్లుడు కనిపించట్లేదండి. అదే బావ ఫోన్ చేశాడు. అల్లుడినెవరు కిడ్నాప్ చేస్తారు బావా? ఇంకెవరు? ఆ స్వప్నేనండి. స్వప్నని పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. పోలీసులు కాదు, నేను చెప్పిస్తాను, లేకపోతే దాన్ని నరికేస్తాను. ఆగన్నయ్య, పోలీసులు చూసుకుంటారు. నువ్వు వెళ్ళి నరుకుతా చంపుతా అంటూ కూర్చుంటే నిన్ను కూడా లోపలేస్తారు. ఏమండి, ఒకసారి పోలీసులకు ఫోన్ చేయండి, అది అసలు ఏమైనా చెప్పిందో లేదో తెలుస్తుంది. హలో, నేను సూర్యనారాయణ మాట్లాడుతున్నాను. స్వప్న ఏమైనా నోరు విప్పిందా? మా ఆదిత్యను ఎక్కడ దాచిపెట్టిందో చెప్పిందా? లేదు సార్, మా నుంచి తప్పించుకుని పారిపోయింది. వాట్? అవును సార్. ఏమైంది బావా? తొందరగా వెతికి పట్టుకోండి. స్వప్న కోసమే కాదు, ముందు వాడి కోసం కూడా సెర్చ్ స్టార్ట్ చేయండి. షూర్ సార్, నేను చూసుకుంటాను. ఏమైందండి? స్వప్న పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయిందంట.